హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. రైల్వే ట్రాక్ మధ్యలో రాళ్ళని ఎందుకు వేస్తారు? మన కళ్ళు డిఫరెంట్ కలర్స్లో ఎందుకుంటాయి? ఫ్లైట్ ఎక్కేటప్పుడు మన ఫోన్స్ని ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టమని ఎందుకు చెప్తారు? అంబులెన్స్ మీద అంబులెన్స్ అని రివర్స్లో ఎందుకు రాస్తారు? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మనం ఈ ఎపిసోడ్లో చూద్దాం. మన ఫ్లైట్లో ప్రయాణం చేసేటప్పుడు అక్కడుండే ఎయిర్ హోస్టెస్ మన ఫోన్స్ అన్నిటిని ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టమని హెచ్చరిస్తారు. దానికి రీజన్ ఏంటంటే, అంత ఎత్తులో ఎగిరేటప్పుడు మన మొబైల్స్ అనేవి ఎత్తు మీద ఉండే సిగ్నల్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాయి. అలా సిగ్నల్స్ కోసం సెర్చ్ చేసేటప్పుడు ఒక విధమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఒక రకమైన రేడియో పొల్యూషన్ అనేది ఏర్పడుతుంది. ఈ రేడియో పొల్యూషన్ అనేది పైలట్ దగ్గర ఉండే కాక్పిట్లో నావిగేషన్ ఎక్విప్మెంట్ అండ్ ఇంకా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్తో ఇంటర్ఫియర్ అవుతుంది. అలా ఇంటర్ఫియర్ అయినప్పుడు ఒక రకమైన సౌండ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ సౌండ్ అనేది పైలట్స్కి డిస్టర్బెన్స్గా ఉంటుంది. అందుకే వాళ్ళు ప్లేన్ ఎక్కగానే ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టమని హెచ్చరిస్తారు. ఫ్రెండ్స్, మనం బ్యాంక్ పాస్బుక్లో చూస్తే ఆ బ్రాంచ్కి సంబంధించిన ఒక ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఉంటుంది. ఐఎఫ్ఎస్సి అంటే ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ అని అర్థం. ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి బ్రాంచ్కి 11 డిజిట్స్ ఉన్న ఆల్ఫా న్యూమరికల్ కోడ్ కింద ఇస్తుంది. ఐఎఫ్ఎస్సి కోడ్లో మొదటి 4 అంకెలు అనేవి బ్యాంక్ యొక్క నేమ్ని రిప్రజెంట్ చేస్తాయి, కానీ 5వ డిజిట్ మటుకు ఖచ్చితంగా 0గానే ఉంటుంది. అండ్ ఇంకా చివరిలో ఉన్న 6 అంకెలు అనేది బ్రాంచ్ కోడ్ని తెలియజేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం మొదటి 4 డిజిట్స్ని తీసుకుంటే ఇది బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఒక బ్రాంచ్. చూడండి, ఇక్కడ కూడా 5వ డిజిట్ అనేది ఖచ్చితంగా 0గానే ఉంది. ఇక మనం చివరి 6 డిజిట్స్ని చూసుకుంటే అదే రివెస్ట్కి సంబంధించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ కోడ్ ఇది. నార్మల్గా మనం అంబులెన్స్ వెహికల్ని గమనించినప్పుడు అక్కడ అంబులెన్స్ అనేది రివర్స్లో రాసి ఉంటుంది. అలా ఎందుకు రాస్తారంటే, ఫర్ సపోజ్ మన వెహికల్ వెనకాల ఒక అంబులెన్స్ వెహికల్ ఉందనుకోండి, ఆ ఇమేజ్ అనేది మన కాన్వెక్స్ మిర్రర్లో పడుతుంది, అప్పుడు అంబులెన్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. దాంతో మనం ఎమర్జెన్సీ ఇష్యూస్ అనుకుని సైడ్ ఇస్తాం. ఫ్రెండ్స్, 36 సంవత్సరాలు కలిగిన ఈవిడ పేరు సునీత కాన్వర్. కళ్యాణ్పూర్కి చెందిన స్కూల్లో ఈవిడ మిడ్ డే మీల్స్ని ప్రిపేర్ చేస్తుంది. మిడ్ డే మీల్స్ ప్రిపేర్ చేయడంలో ఈమెతో పాటు ఇంకో 5గురు కూడా ఉన్నారు. ఈమె ఒక విడో. అయితే కళ్యాణ్పూర్కి చెందిన గ్రామస్తులందరూ ఒకసారి ధర్నాకు దిగారు, ఈవిడ ముందు స్కూల్లోంచి బయటికి పంపించండి, ఈవిడ వండిన వంట మా పిల్లలకి పెట్టకూడదు, ఎందుకంటే ఇవి మంచి ఆవిడ కాదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ సునీత కాన్వర్ అనే ఆవిడ నన్ను పంపించొద్దు అని వాపోయింది, ఎందుకంటే నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు నేను చూసుకోవాలి అని చెప్పింది. గ్రామస్తులు అప్పటికి కూడా ఒప్పుకోపోయేసరికి ఈ విషయం అనేది డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళింది. దాంతో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అయిన రాహుల్ కుమార్ అక్కడికి వచ్చారు. వచ్చి గ్రామస్తుల్ని ఏంటి మీ సమస్య అని అడిగారు. దాంతో గ్రామస్తులు ఈమె ఒక వీడో, ఈమె చేసే వంట మా పిల్లలకి పెట్టకూడదు అని చెప్పారు. దానికి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అయిన రాహుల్ కుమార్ సునీత కాన్వర్తో నాకు ఒక ప్లేట్ మిడ్ డే మీల్స్ తీసుకోరండి అని చెప్పారు. ఈ సునీత అనే ఆవిడ ఒక ప్లేట్లో మిడ్ డే మీల్స్ తీసుకొచ్చింది. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఎవరితో ఏం మాట్లాడకుండా ఆ ప్లేట్లో ఉన్నది తినేసి సైలెంట్గా వెళ్ళిపోయాడు. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అలా చేయడంతో ఈ గ్రామస్తులందరికీ అవేర్నెస్ వచ్చింది. దాని తర్వాత ఆవిడ అక్కడే కంటిన్యూ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ 3D ఆర్ట్ అనేది లండన్లో ఉంది. ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ అండ్ లాంగెస్ట్ 3D ఆర్ట్. దీనిని గీసింది 3D జో అండ్ మ్యాక్స్. దీన్నే కాన్వే ఎస్క్యూ 3D ఆర్ట్ డిజైన్ అంటారు. ఈ 3D ఆర్ట్ డిజైన్ 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. దీన్ని గిన్నీస్ వరల్డ్ రికార్డ్ డే సందర్భంగా గీశారు. దాంతో ఇది కూడా ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఎక్కింది. ఇంగ్లాండ్కి సంబంధించిన ఇతని పేరు మైకిల్ క్యారోల్. ఇతను చెత్తని క్లీన్ చేస్తూ ఉంటాడు. అయితే అనుకోకుండా 2002లో ఇతను ఒక లాటరీ టికెట్ని విన్ అయ్యాడు. ఆ లాటరీ టికెట్ ప్రైజ్ వచ్చేసి $17 మిలియన్. ఈ మైకిల్ క్యారోల్ తను గెలిచిన $17 మిలియన్ అన్నిటిని డ్రగ్స్కి, గ్యాంబ్లింగ్కి, ప్రాస్టిట్యూషన్కి వాడేసి చివరికి ఒక బెగ్గర అయ్యాడు. మనకు అలాంటి లాటరీ ఎప్పుడు తగులుద్దో, అంతవరకు ఆగాలి బిగ్లే. సాధారణంగా మనం నిద్రపోయిన తర్వాత మనకి మెలకువ ఉండదు, కానీ మధ్యలో కొన్నిసార్లు మనం టాయిలెట్కి వెళ్ళడానికి, వాటర్ తాగడానికి కొన్నిసార్లు ఏ రీజన్ లేకుండానే లేస్తుంటాం. కానీ మనకి తెలియకుండానే చాలాసార్లు 3:44 AM మెలకువ అనేది వస్తుంటుంది. దీని మీద లండన్లో ఒకసారి 3000 మంది మీద రీసెర్చ్ చేశారు.
చాలామందికి 3:44 AM మెలకు వచ్చింది. మనకి రాత్రిపూట నిద్ర పట్టకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మనీ గురించి ఆలోచించి వరీ అవ్వడం, వర్క్లో ప్రెషర్ ఎక్కువ అవ్వడం, లేట్గా తినడం అండ్ కెఫెన్ అనేది ఎక్కువగా తీసుకోవడం. 2016లో 5 సంవత్సరాలు కలిగిన ఒక చిన్న పాప బెడ్ మీద కూర్చొని ఏడవడం స్టార్ట్ చేసింది. వెంటనే వాళ్ళ పేరెంట్స్ పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. దానికి ఆ పాప, అమ్మమ్మ చనిపోయింది అని సమాధానం ఇచ్చింది. పేరెంట్స్ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయారు. అమ్మమ్మ ఇంకా బ్రతికే ఉంది కదా అని చెప్పారు. కానీ పాప మాత్రం ఏడవడం అనేది ఆపలేదు. కరెక్ట్గా 1 అవర్ తర్వాత పాప ఏడవడం ఆపేసింది. అప్పుడే ఫోన్ రింగ్ అయింది. ఫోన్ చేసిన వాళ్ళు అమ్మమ్మ ఇప్పుడే చనిపోయింది అని ఇన్ఫార్మ్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత పేరెంట్స్ ఇంకా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయారు. తర్వాత పాప దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ చనిపోయినట్లు నీకు ఎలా తెలుసు అంటే నిన్ను ముందే చూశాను అని సమాధానం ఇచ్చింది. మనం రైల్వే ట్రాక్ని చూస్తే ఆ ట్రాక్ మొత్తం పెద్ద సైజు ఉన్న కంకర రాళ్లతో వేసుంటారు. ట్రాక్ మీద లేదా ట్రాక్ మధ్యలో రాళ్ళను వేయడం అనే దాన్ని బలాస్ట్ అని అంటారు. ఇంతకుముందు ట్రాక్ మధ్యలో చెక్కతో తయారు చేసేటివి వాడేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు ఐరన్ను వాడుతున్నారు. ఇలా ట్రాక్ మధ్యలో రాళ్ళు ఎందుకు వేస్తారంటే, ఫర్ సపోజ్ ట్రాక్ అనేది మట్టి మీద వేస్తే ట్రైన్ బరువుకి మట్టిలో దిగిపోతుంది. ఈ రాళ్ళను వేయడానికి 2 రీజన్స్ ఉన్నాయి. మధ్యలో ఉండే ఐరన్ని స్థిరంగా ఉంచడానికి రాళ్ళను వాడుతారు. ఇంకో రీజన్ వచ్చేసి, వర్షాలు పడినప్పుడు అక్కడ నీళ్ళు అనేవి స్టోర్ కావు, చిన్న చిన్న మొక్కలు పెరగడానికి వాటికి ఆస్కారం ఉండదు. ఒకవేళ ట్రాక్ మధ్యలో మొక్కలని పెరిగాయంటే అది రైల్వే వర్కర్స్కి చాలా ఇబ్బందికరంగా మారుతాయి. మనం చాలామందిని చూస్తుంటాం. కొంతమంది కళ్ళు అనేవి బ్రౌన్ కలర్లో ఉంటాయి, కొంతమంది లైట్ గ్రీన్ కలర్లో ఉంటాయి, ఇంకొంతమంది బ్లూ కలర్లో ఉంటాయి. మన కళ్ళు అనేవి ఇన్ని డిఫరెంట్ కలర్స్గా ఉండడానికి ఐరిస్ ముందు భాగంలో ఉన్న మెలనిన్ అనే పిగ్మెంట్ కారణం. ఈ మెలనిన్ అనే పిగ్మెంటే మన ఐ కలర్ని డిసైడ్ చేస్తుంది. ఈ పిగ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటే మన కళ్ళు అనేవి బ్రౌన్ కలర్లో ఉంటాయి, తక్కువగా ఉంటే బ్లూ కలర్లో ఉంటాయి. ఈ పిగ్మెంట్ అనేవి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా యావరేజ్గా ఉంటే మన కళ్ళు అనేవి బ్లాక్ కలర్లో ఉంటాయి. మొత్తానికి ఈరోజుటి వీడియో ఈరోజుటికి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా మిస్ కాకూడదంటే సబ్స్క్రైబ్ చేయండి. లాగే పెట్టుకోవటాన్ని సబ్స్క్రైబ్ బటన్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి.